మనస్సు మరియు బుద్ధి రెండిటిని స్థిరంగా చేసుకుందాం. ఆత్మ మరియు పరమాత్మపై ఇప్పుడు ఇచ్చే సంకల్పాలను చేస్తూ బుద్ధి ద్వారా బుద్ధి నేత్రం లాగా పనిచేస్తుంది. దాని ద్వారా మన స్వరూపాన్ని చూద్దాం. రెండు కనుల ప్రకృతి మధ్య ఉన్న ఆత్మపై మీ బుద్ధిని ఏకాగ్రం చేయండి. నేను ఒక ప్రకాశవంతమైన ఆత్మను, నేను మెరిసేటువంటి సితారను, నేను జ్యోతి స్వరూప ఆత్మను, బ్రుకుటి మధ్య స్థానంలో విరాజమానమై ఉన్నాను. నా స్వరూపాన్ని చూస్తున్నాను. నా నుండి నలువైపులా ప్రకాశ కిరణాలు వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మ. ఈ దేహము నుండి భిన్నంగా ఉన్నాను. ఈ దేహం కేవలం ఒక వస్త్రం వంటిది, నాకొక కుటీరం వంటిది. నేను దేహానికి యజమానిని, ఆత్మ వేరు, శరీరం వేరు. నేను ఆత్మను, ఇది నా శరీరం. నేను ఆత్మ, శాంత స్వరూపాన్ని. నేను చాలా శాంతిగా ఉన్నాను. శాంతియే నా స్వభావం. నా నుండి నలువైపులా శాంతి తరంగాలు వ్యాపిస్తూ ఉన్నాయి. నేను శాంతిగా ఉన్నాను. నా మనస్సు
మరియు చిత్తము పూర్తి శాంతిగా ఉన్నాయి. మరలా స్వయాన్ని చూసుకోండి. నేను ఆత్మ, నేను చాలా సుఖంగా ఉన్నాను. నేను పరమ పవిత్రంగా ఉన్నాను. స్వీకారం చేయండి నా మూల స్వరూపమే సంపూర్ణ పవిత్రత. నా నుండి నలువైపులా పవిత్ర తరంగాలు వ్యాపిస్తూ ఉన్నాయి. బంగారు రంగు కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. గోల్డెన్ రేస్ నేనాత్మా శక్తి స్వరూపాన్ని చాలా శక్తిశాలిగా ఉన్నాను. నా నుండి నలువైపులా ఎరుపు రంగు శక్తిశాలి కిరణాలు వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మ మస్తక మధ్యలో డైమండ్ వలె ప్రకాశిస్తున్నాను. దేహము నుండి భిన్నంగా ఉన్నాను. అజర అమర అవినాశి శక్తిని ఇప్పుడు మీ మనసు బుద్ధి ద్వారా పైకి చూడండి. నీలిరంగు ఆకాశం, చంద్రుడు, సితారలు, దానికంటే ఇంకా పైకి వెళ్ళండి.
సూక్ష్మలోకముంది, ఫరిష్టాల ప్రపంచం, ఇక్కడ నలువైపులా తెల్లని ప్రకాశమే ప్రకాశముంది. ఇంకా పైకి వెళ్తున్నాను. బ్రహ్మ మహాతత్వం, ఇచ్చట ఎరుపు బంగారు రంగు ప్రకాశం నలువైపులా వ్యాపించి ఉంది. ఇదే నా యొక్క మధురమైన ఇల్లు, శాంతి ధామం. ఈ విశ్వ నాటకంలో అడుగు పెట్టేకి ముందు నేను ఇక్కడే ఉండిన్నాను. ఇచ్చట నలువైపులా అపారమైన శాంతి ఉంది. శాంతి సాగరం ప్రవహిస్తున్నట్లుంది. ఇదే నా యొక్క అసలైన ఇల్లు. నేను ఆత్మ స్వయాన్ని చూస్తున్నాను. నా స్వధర్మంలో డీప్ సైలెన్స్ లో ఉన్నాను. అన్నిటికంటే పైన నిరాకారుడైన శివ బాబా, మహాజ్యోతి, వారి స్వరూపాన్ని చూడండి. మహాజ్యోతి వారి నుండి నలువైపులా అత్యంత తేజోమయమైన కిరణాలు వ్యాపిస్తున్నాయి. నిరాకారుడైన పరమశక్తి వారే ఆత్మనైన నాకు తండ్రి, పరమపిత, సర్వాత్మలకు తండ్రి,
వారిపై బుద్ధిని ఏకాగ్రం చేస్తున్నాను. కేవలం వారొక్కరే కనిపిస్తున్నారు. మహాజ్యోతి, ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు, జ్ఞాన సాగరుడు, సర్వశక్తివంతుడు, వేలాది సంవత్సరాల నుండి ఎవరి కోసమైతే వెతికాను వారే ఇప్పుడు నా ఎదురుగా ఉన్నారు. ఎన్నో యుగాల నుండి వెతుకుతూ వచ్చాను. వీరు వారే సర్వుల సద్గతి దాత. వారే వీరు నాకు తల్లి తండ్రి, నన్ను ఎంతగానో ప్రేమించేటువంటి వారు, పరం జ్యోతి స్వరూపుడు. అనుభవం చేయండి, నేనాత్మ వారి కిందే ఉన్నాను. ఆయన సర్వశక్తివంతుడు, వారి శక్తిశాలి కిరణాలు డైరెక్ట్గా నాపై పడుతున్నాయి, నాలో ఇమిడిపోతున్నాయి. నేను వారి కిరణాల వర్షం కిందే ఉన్నాను.
వారు శాంతి సాగరులో పూర్తి ప్రపంచంలో శాంతిని స్థాపన చేస్తున్నారు. వారు నాయక పరమపిత, వారు నావారయ్యారు. వారు శాంతి సాగరుడు. వారి శాంతి తరంగాలు నా రోమ రోమంలో ఇమిడిపోతున్నాయి. అనుభూతి చేస్తున్నాను. కణ కణంలో శాంతి. శాంతి అనే సుగంధభరిత ఫౌంటైన్ నా శిరస్సుపై. ఫీల్ చేస్తున్నాను. పరమాత్ముని శాంతి నాలో ఇమిడిపోతోంది. సైలెన్స్ బలం నాలో నిండుతోంది. వారు పవిత్రత సాగరుడు, పతిత పావనుడు. వారి నుండి నలువైపులా ప్రకాశవంతమైన పవిత్రత తరంగాలు వ్యాపిస్తున్నాయి.
నేను చాలా లైట్గా ఉన్నాను. వారి పవిత్ర కిరణాలు నాలో ఎమిడిపోతున్నాయి. ఆత్మిక బ్యాటరీ ఛార్జ్ అవుతోంది. ప్యూరిటీ లెవెల్ ఆత్మలో పెరుగుతోంది. బాబా సర్వశక్తివంతుడు, వారి యొక్క ఈ స్వరూపంపై బుద్ధిని ఏకాగ్రం చేస్తున్నాను. వారి నుండి వెలువడుతున్న అనంతమైన శక్తిశాలి కిరణాలు సంపూర్ణ బ్రహ్మలోకమంతా నలువైపులా వ్యాపిస్తున్నాయి. పవర్ఫుల్ కిరణాలు నేను ఆత్మ, వారి కిరణాల కిందనే ఉన్నాను. Thank you.
వారి శక్తిశాలి కిరణాలు నాపై పడుతున్నాయి. పరమాత్మని శక్తులు నాలో ఇమిడిపోతున్నాయి. చాలా సుందరమైన చింతన చేస్తూ వెళ్ళండి. నేను భగవంతుని సంతానాన్ని వారు ప్రేమ సాగరుడయ్యారు. నేను కూడా ప్రేమ శక్తితో నిండుగా ఉన్నాను. నా చిత్తముపై ఈ ప్రపంచంలోని అన్ని ప్రాణుల పట్ల నిర్మలమైన ప్రేమ ఇమిడి ఉంది. నేను కూడా సర్వులకు ప్రేమను పంచుతున్నాను. నేను శాంతి సాగరుని సంతానాన్ని పరమ శాంతిలో ఉన్నాను. ఈ జీవన యాత్రను నేను శాంతిగా పూర్తి చేస్తున్నాను. నేను సర్వశక్తివంతుని సంతానాన్ని అత్యంత శక్తిశాలిని ఐఎమ్ ఎ పవర్ఫుల్ సోల్ నిర్భయంగా ఉన్నాను.
పరమ పవిత్రంగా ఉన్నాను. చాలా సుఖంగా ఉన్నాను. అత్యంత సుఖంగా ఉన్నాను. అనుభవం చేస్తున్నాను ఒక సుందరమైన దృశ్యాన్ని చూడండి. పరంధామం నుండి సర్వశక్తివంతుని కిరణాలు నాపై పడుతూ ఉన్నాయి. పైనుండి శక్తుల వర్షం కురుస్తోంది. శక్తుల జల్లులు నాపై కురుస్తూ ఉన్నాయి. శక్తుల జల్లులు నాపై కురుస్తూ ఉన్నాయి. నేను ఆ కిరణాల వర్షం కింద పూర్తిగా తడిచిపోతున్నాను. వాటిని లోపలికి తీసుకుంటున్నాను. ఆత్మలో ఉండే సర్వశక్తులు జాగృతమవుతున్నాయి. ఎమర్జ్ అవుతున్నాయి. ఆత్మ తేజస్సు పెరుగుతోంది. నా మస్తకం మెరిసిపోతోంది.
ஆந்தரிக சௌந்தர்யம் சர்வசக்துலதோ சர்வகுணாலதோ ఇంకా ఇంకా పెరుగుతూ వెళ్తోంది. సత్యం శివం సుందరుడైన ఆ తండ్రి రంగు నాకు కూడా అంటుకునింది. ఒక బ్యూటిఫుల్ సోల్ ని పవిత్రమైన ఆత్మను శుద్ధంగా పవిత్రంగా మచ్చలేని మాణిక్యం వలె ప్రకాశిస్తున్నాను. ఇలా సర్వశక్తులను నింపుకున్న నేను ఆత్మ ఈ శక్తిశాలి కిరణాలను నెమ్మది నెమ్మదిగా ఈ శరీరంలోని కణ కణానికి వ్యాపింపజేస్తున్నాను. నా శరీరంలోని ఒక్కొక్క భాగము యాక్టివేట్ అవుతున్నాయి. పవిత్రమైన శక్తి ఆంతరికంలో ఉన్న విష పదార్థాలన్నిటినీ సమాప్తం చేసేస్తోంది. అన్ని టాక్సిన్స్ క్లియర్ అయిపోతున్నాయి.
బ్రెయిన్ దగ్గర నుండి పాదాల వరకు మీనాత్వా శరీర సహితంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. మరియు సదా ఉంటాను. నేను ఒక హెల్దీ సోల్ని, హ్యాపీ సోల్ని. నా నుండి ఈ సంతోషంతో కూడిన కిరణాలను విశ్వంలోని ఆత్మలకు కూడా వ్యాపింపజేస్తున్నాను. నా నుండి నా కణ కణం నుండి సంతోషమయ కిరణాలు విశ్వంలోని నలువైపులా వ్యాపిస్తూ అందరికీ సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. ఈ విశ్వం అంతా హ్యాపీగా అవుతోంది. కలియుగం స్వర్ణిమ యుగంగా మారుతోంది. దుఃఖమయ ప్రపంచం సుఖమయ ప్రపంచంగా మారిపోతోంది. రోగి శరీరం నిరోగి కంచనకాయగా మారిపోతోంది. స్వర్గం రానే వచ్చేసింది. ఓం శాంతి. శాంతి. ఓం శాంతి.